నగర్లో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపింది. మోర్ సూపర్ మార్కెట్లో ప్లాస్టిక్ బియ్యం అమ్ముతున్నారంటూ ఓ వ్యక్తి ఆ షాప్కి ఆందోళనకు దిగటంతో విషయం బయటకు పొక్కింది. కరీంనగర్లో ఉన్న జ్యోతి నగర్లో ఉన్న మోర్ సూపర్ మార్కెట్ మోర్ బ్రాండ్ పేరుతో ఉన్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కల్తీ ఉన్నాయంటూ వినియోగదారుడు ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. గత వారంలోకి నా పిల్లలు ఇద్దరు కడుపునొప్పి కడుపునొప్పి పడుతున్నారు సార్. ఈరోజు నా కొడుకు స్కూల్కి నేను పంపలేదు, దానివల్ల నేను ఇంట్లో ఉండడం జరిగింది. అబ్జర్వ్ చేస్తే నేను ఇంట్లో దాని కింద మన కుక్కర్ పెడతాం సార్, రైస్ కుక్కర్ దాంట్లో ఒక ట్రే పెడతాం, దానిపైన రైస్ వేస్తాం. ఆ ట్రే చూసుకుంటే కింద ఒక ప్లాస్టిక్ పదార్థం పేరుకుపోయింది సార్. చూడండి, ఈ షాపింగ్ మాల్ పేరుతో మమ్మల్ని కస్టమర్ ఏ విధంగా వీళ్ళు మోసం చేస్తున్నారు అనేది వచ్చి రెస్పాన్స్ లేదు, ఓనర్ లేదు, ఓనర్ తో సంబంధం లేదని మేనేజర్ చెప్తుంది సార్. మేనేజర్ ఎక్కడ ఉంది? మిక్సింగ్ ఉన్నాయి సార్. ఆ కస్టమర్ వచ్చేసి ఏంటంటే 2 డేస్ నుంచి బాబుకి సారీ సార్, సే సార్ బాబు.